అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు కొడంగల్ నియోజకవర్గము అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాడు కొడంగల్ యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణము మన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా మన కొడంగల్ నియోజకవర్గము అన్ని రంగాల్లో పలుగా ముందుకు దూసుకుపోతున్న శుభసందర్భంగా వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మన కొడంగల్ నియోజక అభివృద్ధి కోసము 120 కోట్లు కేటాయించి మరి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకు గాను నియోజకవర్గ ప్రజల నుండి ప్రత్యేకంగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్ముందు ఎన్నో కార్యక్రమాల్ని ఈ రాబోయే 5 సంవత్సరాల పట్ల మన యొక్క నియోజకవర్గము రాష్ట్ర స్థాయిలోనే ఒక విధమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చెందడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈనాడు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రావడము, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి మొన్ననే పాలమూరు రంగారెడ్డి తిరుపతికి 2900 కోట్లు కేటాయించి ఈ పాలమూరుని నారాయణపేటని ఇవన్నీ కూడా శస్యశామలంగా చేయబోతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. అవి టెండర్లు కూడా పిలవడం జరిగింది, పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి హయాం లోపల నియోజకవర్గము అన్ని రంగాల లోపల తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి అండగా ఉన్నారు. మన నియోజకవర్గం కాకుండా రాష్ట్రం కూడా ఈనాడు ఎంతో ముందంజలు ఉండి అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నది. దీనికి కూడా మనకు కూడా మొన్ననే జరిగినటువంటి రుణమాఫీ యొక్క జరిగి ఈనాడు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఎందరు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 18,000 కోట్లు రుణమాఫీ, కానీ ఈనాడు 32,000 కోట్లు రుణమాఫీ జరిగి మరి రైతుల యొక్క ముఖాల్లో చిరునవ్వులు చిందించే విధంగా ఈనాడు రైతు ప్రభుత్వంగా రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నది. కాబట్టి వారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున, ప్రత్యేకంగా కొడంగల్ నియోజకవర్గ వారికి ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారి తాలూకా కాబట్టి నిన్న ఎత్తిపోతుకలోని కొడంగల్ వెంటబడ కొడంగల్ని ముందుకు తీసుకుపోవాలని మరి సీఎం గారి దృష్టిలో ఉంది. కాబట్టి నిన్న 120 కోట్లు విడుదల చేయడం జరిగింది. నారాయణపేట ఎత్తిపోతుకలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ అదేవిధంగా డెవలప్మెంట్ కావాలని ఆయనకు మనసులో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తాడు అని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఈనాడు సీఎం రేవంత్ రెడ్డికి భారీ మెజార్ తోటి గెలిపించడం జరిగింది. కావున ఇప్పుడు ఇంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నారాయణపేటని దత్తక తీసుకుంటాం, కొడంగల్ని దత్తక తీసుకుంటామని చెప్పి నా కేటీఆర్ దత్తక తీసుకొని అందరినీ అప్పులపాలు చేసి పెట్టి డెవలప్మెంట్ లేకుండా చేసి పెట్టిపోయిండు. కానీ ఈరోజు అట్లా కాకుండా రేవంత్ రెడ్డి కొడంగల్ అంటేనే తెలంగాణలో 1 ఉండాలని ఒక దృష్టిలో పెట్టుకొని కొడంగల్ని చూసి ఈ తాలూకాలు మొత్తము డెవలప్ కావాలని ఆయన దృష్టిలో పెట్టుకొని మరి కొడంగల్ని మంచిగా రూపుదిద్దిన దాంట్లో డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాము. ఇంతకుముందు వాళ్ళ మాజీ సీఎం కేసీఆర్ రెడ్డి కూడా గజ్వేల్ సిరిసిల్ల ఎట్లా డెవలప్ చేసుకున్నాడో అట్లా మనదికి అంతకు డబల్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇంత చేస్తున్నందుకు ఆయనకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్, ఇతర పార్టీలు కూడా సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కొడంగల్లు డెవలప్ అయిందంటే మనకే మంచిది. కాబట్టి భూమి రేట్లు పెరుగుతాయి, రైతులకు కూడా మంచి పేరు ఉంటుంది. కొడంగల్ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో 1 అయిపోతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మా మీద దయ ఉంచి కొడంగల్ని డెవలప్ చేసేటందుకు ఆయనకు మేము పూర్తయిపోయిన నమస్కారాలు తెలుపుకుంటున్నా. కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి అత్యంత నిధులు కేటాయించి 120 కోట్లతోని స్కిల్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి పథం వైపు ఇవాళ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ముందుకు పోతుంది. కాబట్టి ప్రత్యేకంగా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి మన సీఎం గారికి రేవంత్ అన్నకు పాదాభివందనాలు తెలుపుతూ ఈరోజు 120 కోట్లతోటి 100 కోట్లతోటి ఇవాళ కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా తరపున కానీ మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరపు నుంచి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు అభివృద్ధి పథం ఒకటే కాదు, ఇవాళ బొంబ్రేస్పేట మండలంలో 72 తాండాలకు ఏ చిన్న పల్లె ఉన్నా కానీ ఇవాళ బీటీ రోడ్డు కానీ, సిసి రోడ్లు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ,
పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, వెటర్నరీ కాలేజీలు కానీ, అనేకమైనటువంటి కాలేజీలు ఇవాళ మన కొడంగల్ ప్రాంతానికి వస్తుందంటే మనము ఇవాళ హర్షించదగ్గ పని. కాబట్టి ఈరోజు మనం అందరం ఏకతాటి పైన సీఎం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనము అభివృద్ధి పథంలోనే తెలంగాణ రాష్ట్రానికే కొడంగల్ ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పేసి మేమందరం కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం. 119 నియోజకవర్గాలు కొడంగల్ వైపు చూస్తున్నాయి. గతంలో కొడంగల్ నియోజకవర్గం అంటే చిన్న చూపు చూసేటోళ్ళు. ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా కొడంగల్ నియోజకవర్గానికి 120 కోట్ల బడ్జెట్ ని కొత్త బడ్జెట్ పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అందరు సంతోషకరమైన విషయం ఇది. మరి అదేవిధంగా ఈ దళితాబాద్ మండలంలో, బొమ్మస్పేట్ మండలంలో కాలేజీ లేక యువకులు చాలా ఇబ్బందికరంలో ఉండి 4.5 కోట్లతోటి దళితాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో, మరియు 25 కోట్ల నుండి గోకాపస్లాల్లో నిన్ననే సర్వే ముగిసింది. మరి సీఎం దృష్టికి ఈ 2-3 రోజులు అవుతుంది. ఇక్కడ మా మండల నాయకులు గిట్ట అందరూ పెద్ద మొత్తంలో సహకరించి ఆ జాగాని డిక్లేర్ చేసి 2-3 రోజులు టెండర్ పెట్టడం గిట్ట జరుగుతుంది. సీఎం కొరకు కొంచెం ఆలోచించి ఆ సీఎం దృష్టి పోయిన తర్వాతనే, ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన్నే సీఎం ఆయన్నే కాబట్టి మాకు పెద్ద ఆశలతో ఈ మంచినీటి కార్యక్రమాన్ని వెంటనే చేసి చెలరు నింపే కార్యక్రమం చేస్తున్న రైతులంతా ఆయన వైపే చూస్తున్నారు. ఈ కొడంగల్ని రూపురేఖలు దిద్ది గత 125 ఏళ్ల చరిత్రని మారుస్తాడని చెప్పి దళితబాబు కొడంగల్ నియోజకవర్గం అందరము నీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి 120 కోట్లు మంజూరు చేసి మరి ఇక్కడ కర్ణాటక చేత, మరి కంప్లీట్ ఆంధ్ర చేత బార్డర్గా ఉన్న ఈ దౌలతాబాద్ మండలాన్ని మరి డెవలప్మెంట్ చేయడంలో, ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడము ఎంతో హర్షదాయకమైన విషయము. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, అయితే ఇప్పుడే మంచి అవకాశం మాకుంది కాబట్టి చాలా రోజుల నుంచి వెనుకబడి మేము ఎవరు కూడా మా పైన దృష్టి సారించలేదు. సో మీ హయాంలో చాలా మాకు ఆశలు ఉన్నాయి. 120 కోట్లు మరి రుణమాఫీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొందరు రైతులు మిగిలినరు, వాళ్ళకు కూడా చేయాలి సార్ ఇమీడియట్గా. అదేవిధంగా మండల కేంద్రమైన దౌలతాబాద్ పాఠశాలలో చదువుతున్న బాలికలకు స్పెషల్గా ఒక హాస్టల్ వసతి లేదు కాబట్టి మరి ఎంతోమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ 10th క్లాస్ చదివి మరి సరైన అవకాశం లేక మరి పేరెంట్స్ అందరూ కూడా మధ్యనే వాళ్ళ చదువులు మానించి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక స్పెషల్గా వాళ్ళకు మంచి హాస్టల్ ఫెసిలిటీ, అదేవిధంగా ఒక మంచి జూనియర్ కాలేజ్ గర్ల్స్కి కూడా ప్రత్యేకంగా ఉంటే చాలా మరి మండలమే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. మరి తప్పకుండా మరి ఈ పాఠశాల వ్యవస్థ, కాలేజ్ వ్యవస్థ ఎంత బాగుంటే అంత మనం డెవలప్ అవుతుంది కాబట్టి మాకు మంచి అవకాశం మరి చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా మరి 450 కోట్లతో పనులు చేస్తామన్నారు సార్, చాలా మరి అసదాయకమైన విషయము. మరి మన కొడంగల్ ఎట్లా చేయాలంటే కొడైకెనాల్లాగా చేయాలి సార్, మీ చేతిలో ఉంది సార్. మరి ఇక్కడ సరియైన ఫెసిలిటీ కానీ ఇక్కడ కోజీ మాదిరిగా ఇక్కడ కూడా డిపో చేస్తే చాలా బాగుంటుంది సార్. మరి ఇంకా కూడా కొన్ని కుగ్రామాల్లో, కొన్ని తాండాల్లో ఇంకా బస్సులు కూడా వెళ్ళడం లేదు కాబట్టి ఈ రవాణా సౌకర్యము ఎంత బాగుంటే అంత ఏరియా డెవలప్ అవుతుంది సార్ కాన్స్టిట్యున్సీ అంతా. మరి ఈ కాన్స్టిట్యున్సీ కర్ణాటక బార్డర్గా ఉంది, మరి చాలా రోజుల నుంచి ఎవరు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో దృష్టిని సారించలేదు కాబట్టి ఇది మాకు సువర్ణ అవకాశం అని మేము భావిస్తున్నాము. మీరు తప్పకుండా మరి విద్యార్థులందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పాఠశాలలో మంచి సదుపాయాలు, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్, సో ప్రజెంట్ సిస్టంలో ఏమైందంటే అడుగడుగున ఆన్లైన్ సిస్టమ్ కంప్యూటర్ ఉపయోగంలో ఉంది కాబట్టి ఎక్కడ చూడు సార్ కంప్యూటర్లు పనిచేయడం లేదు. ఎవరో ఇంతకుముందు కొన్ని కంపెనీలు టేకప్ చేసిన వర్క్ని ఇప్పుడు ఎవరు చేయడం లేదు. సో మేము అనుకున్న సార్ ఇమీడియట్గా
మీ హామీలో ప్రతి పాఠశాలకు, కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పాఠశాలకు మరి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని ఇచ్చుకుంటూ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పైన దృష్టి సహకరిస్తే మన పిల్లలు చాలా మంచి సక్సెస్ఫుల్గా అయ్యి ఒక తాలూకా మన కాన్స్టిట్యూన్సీ ఒక రూపురేఖలు మారుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. కొడంగల్ తాలూకానే మొత్తము మన తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతంగా అవుతుంది. ఎందుకంటే 119 నియోజకవర్గంలోని ఈ అట్టడుగు ఉన్న మన ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కొడంగల్ తాలూకా, ఎందుకంటే ఎక్కడెన్నా కానీ మన తెలంగాణనే కాదు, ఎక్కడెన్నా కానీ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడెన్నా కానీ మీ ఏదంటే కొడంగల్ తాలూకా అంటే మీ సీఎం సార్ కాన్స్టిట్యూన్సీ అని అంటుంటారు. ఎందుకంటే మన ముఖ్య గౌరవ కారణము మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కొడంగల్ తాలూకా తరఫున అందరు రుణపడి ఉంటాము. దాంతోపాటు ఎందుకంటే ఈ మొన్ననే అసెంబ్లీలో అన్నారు చాలా చాలా శుభపరిణామం, నా బొమ్మరేశ్వర నా కొడంగల్ తాలూకాలో బొమ్మరేశ్వర మండలంలో చాలా తాండాలు ఉన్నాయి, ఇప్పటికీ వసతులు లేదు, రోడ్లు లేదు, రోడ్ సౌకర్యాలు లేదు అన్నారు. దానికి చాలా 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 ధన్యవాదాలు మా గిరిజనుల తరఫున. ఎందుకంటే మీరు అన్నట్టు సార్ చాలా చాలా వెనుకబడి ఉంది, ఇప్పటికీ తాండాలు చాలా ఉన్నాయి. బొమ్మరేశ్వర అయితేనేం కానీ దళిత మద్దూర్ మండలం అయితేనేమి, ఈ రెండు మండలాల్లో ముఖ్యంగా తాండాలు చాలా ఉన్నాయి. తాండాలు అభివృద్ధి చెందాలంటే సార్ మీ నాకు తెలిసి 2009 మీరు ఎమ్మెల్యే కాకన ముందు ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటంటే కరెంట్ సౌకర్యం గిట్లా లేకుండా సార్. 2009 మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నేనే ఒక ఉదాహరణ సార్, నేను అప్పుడైనా చదువుకున్న టైంలో గిట్ట నాకు మా తాండాలో కరెంట్ లేదు సార్, వీధి దీపాలు ఉండేది. దానికి మీరు ముఖ్యంగా ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని త్రూ చేశారు సార్, కరెంటు తీసుకురావడం కానీ మా తాండా కానీ అప్పుడే మనకు రోడ్ అయిపోయడం కదా సార్, మట్టి రోడ్తో కానీ అటువంటి మీరు చాలా ఛాలెంజ్గా తీసుకొని చాలా అభివృద్ధి పథకంలో మా తాండాలని ముందుండి నడిపించారు సార్. అలాగే ఈరోజు ఒకప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేనే కానీ ఈరోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి దాంతోపాటు మా తాండానే కాకుండా కొడంగల్ తాలూకా మొత్తం చాలా అభివృద్ధిలో ముందు దూసుకుపోతుంది సార్. మీరు ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము, ఎందుకంటే ఒక కొడంగల్ తాలూకాకు ఒక ప్రజలు కాకుండా ఒక మీరు ఒక ముఖ్యమంత్రిగా మా కొడంగల్ ఎమ్మెల్యేతో పాటు మా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వహిస్తున్నారు కాబట్టి చాలా శుభపరిణామం సార్ భావిస్తున్నాం సార్. దాంతోపాటు మొన్న జరిగినటువంటి రైతులకు రుణమాఫీ చాలా సంతోషంగా సార్, ఎక్కడైనా కానీ రైతులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేశారు, దాని తర్వాత అదే రీతిలో అదే దాంట్లో ఈరోజు మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారని మీ పేరు శిరస్థాయిగా నేను ఉండిపోతుంది సార్. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఈరోజు లేరు లేకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఈరోజు ఉండిపోయినాయి కాబట్టి అలాగే మీరు గిట సార్ మీరు ఈరోజు చాలా శిరస్థాయిగా మీ పేరు అందరూ ఉండిపోతారు సార్, తెలంగాణని కాదు సార్ వేరే ఇంకోటి సార్. అంతేకాకుండా సార్ ఈరోజు నిన్న 120 కొడంగల్ తాలూకాకు శాంసన్ కావడం చాలా శుభ పరిణామం సార్, ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు 5 ఉండి 7 మా తాలూకాలో 7 మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతుంది, చాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం సార్. ఎందుకంటే 120 రావడము చాలా శుభ పరిణామం సార్, దానికి మేము రుణపడి ఉంటాము కొడంగల్ తాలూకాను. ఈరోజే కాదు సార్ ఈ మొత్తం ఎల్లవేళ ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన యనమల రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యూన్సీ నుంచి 2 ఎమ్మెల్యే గెలిచి తర్వాత 3వసారి గెలిచి ముఖ్యమంత్రిగా అయినందుకు మాకు చాలా ధన్యవాదాలు. మరి మా గ్రామ మా మండలాన్ని కానీ మా తాలూకా మొత్తాన్ని కూడా చాలా అభివృద్ధి చేయటకు గాను 120 కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్లు కానీ భవనాలు కానీ లేకపోతే వెటర్నరీ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇటువంటివి అన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు వస్తున్నాడు అన్నందుకు మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి మొత్తంగా చాలా సంతోషపడుతున్నాము. అధిక చాలా వెనుకబడి ఇంతకు ముందు చాలా వెనుకబడిన మండలాలు ఇవి, మొత్తం రాష్ట్రంలోనే వెనుకబడిన మండలాలు కాబట్టి దానికి ఇంత కృషి చేసి ఇతని చిరస్థాయిగా పేరు ఉండడానికి పేరు పెట్టుకోవడానికి స్థిరస్థాయిగా నిలవడానికి అతను ఎంతో కృషి చేస్తున్నందుకు అతనికి ముఖ్యమంత్రిగాను మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా మండలం తరఫు నుంచి కూడా ఒక ముఖ్యమైన వార్తలు అందుట్లో 69 జీవ తీసుకొని వచ్చి కూడా అనేకమైన నీటి పారుదల శాఖ కింద పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ముందలికి పోటుట దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి దాన్ని ఇంకా మున్ముందు కూడా తిరిగి మరలా ముఖ్యమంత్రి 2వసారి కూడా ముఖ్యమంత్రి అవుటకు మేము చాలా కృషి చేస్తామని మా కాన్స్టిట్యూన్సీ నుంచి మళ్ళీ తిరిగి గెలిపించుకోవడానికి కూడా మేము సహకరిస్తాము. తప్పకుండా మండలాన్ని కాకుండా కాన్స్టిట్యూన్సీ మొత్తాన్ని కానీ రాష్ట్ర మొత్తాన్ని కూడా అతను అభివృద్ధి చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా దాంట్లో డెవలప్మెంట్ కిందికి వచ్చాను అని అంటే జనాల లోపలికి వచ్చినట్టే రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇంకా లక్ష్మి మహాలక్ష్మి గృహలక్ష్మి కానీ గృహ నిర్మాణ ఇందిరమ్మ ఇండ్లని కానీ ఇవన్నింటినీ కూడా ప్రజల
శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు కష్టపడి చేస్తున్నందుకు కూడా మేము కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తప్పకుండా ఇంకా ముందరికి పోయి ప్రజలకు ఆశీస్సులుగా ఉండి, ప్రజలకు ఒక మన్ననగాంచి, ప్రజల యొక్క ఆశీస్సులు పొంది తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ముందలుండాలని మేము ఇంకా కోరుకుంటూ, మా తరఫు నుంచి, మా మండల తరఫు నుంచి, మా కాన్స్టిట్యూన్సీ తరఫు నుంచి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.